ఈసారి మా ఊళ్ళో ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి కదా. అవును నిజమే, ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు కదా. అంతలా ఎవరు వచ్చారు? ముందుగా వచ్చినాడు మదురై ప్రాణ స్నేహితుడు, వాడికి అన్ని వీడే. ఈ కుటుంబమే మదురైని పెంచింది. షబీ వాడొక ముస్లిం. తర్వాత అతనికంటే పెద్దోడు, వాడు చేసే పనులన్నీ థూ నోటితో చెప్పలేను. వాడే కటింగ్ సోము. లోకంలో మూడు రకాలైన మనుషులు ఉన్నారు, ఆదరించే వాళ్ళని ప్రేమించే వాళ్ళు, దేనికి జంకని వాళ్ళు, ఎవరికి లొంగని వాళ్ళు. ఆ మూడింటిని ఒకే రూపంగా చూడాలనుందా? వాడే మా మధురై. అమ్మా సేలు. పనైపోయినట్టుంది, మొదలై వచ్చేసాడరా, రండిరా. రే రోజు కొత్తలు గొంతు కొత్తలు వదిలేసి తుపాకీలతో టప్పు 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 మని కాల్చాలి, కానీ అలాంటివన్నీ ఇక్కడ జరగలే. వాడి కోసం విదేశాలకి వెళ్ళాలి. చెప్పండి అన్న, ఏం కావాలి? వాడికి ఎంత ధైర్యమో చూడరా. బయట కటింగ్ లోపల కటింగ్, ఇంతకంటే సుఖం ఇంకేం కావాలి చెప్పు. మన ఊరికే వచ్చి ఒకరిని చంపాడు, మన ఊర్లోనే కూర్చుని మందు కొడుతున్నాడు, వాడికి ఎంత ధైర్యం రా. మధురై, మా ఊరొచ్చి ఒక్కొక్కరిని చంపేసి వెళ్తున్నావు, మాకు చాలా అవమానంగా ఉంది. ఈసారి మేము ఊరుకోవరే. ఇలా చూడనా, గొడవ ఉన్నది నీకు శంకరయ్యకి మధ్యే కదా, నేను ఆయన పనుణ్ణి మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్ప. అడుగుతున్నారు కదయ్యా, చెప్పవయ్యా. యో, అదే ఆలోచించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మా గ్రామ పెద్దని చంపేసిన మిమ్మల్ని ఎలా వదిలేస్తే మాకు ఊళ్ళో పొరువు అనేదే ఉండదు, కాబట్టి మిమ్మల్ని చంపి తీరాల్సిందే. శంకర్ అయితే మేము మాట్లాడుకుంటాం, ఆయన మా మాట ఒప్పుకుంటారు. అనా, అక్కడ జరిగిన దానికి మేము గొంతులు మాత్రమే కోసాం, మీరైతే వేరే ఇంకేమైనా కోసుండేవాళ్ళ? ఏ మధురై, మనమంతా ఒకే జాతి వాళ్ళం, ఒకరికొకలం కావాల్సిన వాళ్ళం. ఏ గొడవ వద్దు, వాడిని మాత్రం వదిలేసి వెళ్ళు, మిగతాది మేం చూసుకుంటాం. అన్నా, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, కావాలంటే మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరుకుందా? నా దగ్గర లేదురా, నీ దగ్గరే ఉంది.
సరే అన్న వాడిని వదిలేసి వెళ్ళాలి అంతే కదా ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలో చెప్పండి అదిగో వెళ్ళి ఆ కార్లో కూర్చోబెట్టు సరే అన్న రే ఆ కార్లోకి వెళ్ళి కూర్చో రే ఏంట్రా ఇది రే పోరా వెళ్ళరా నేను చెప్తున్నాను కదా వెళ్ళరా వెళ్ళు అన్న ఏం చేయడరా నేను చూసుకుంటాలే వెళ్ళు ప్రేమించే అమ్మాయినైనా వదిలిపెడతాను కానీ ప్రాణానికి ప్రాణమైన మిత్రుణ్ణి యమా ఆ జాకెట్ రోజంతా వేసుకుంటున్నావే చెమట పట్టట్లేదు ఆ రోజుల్లో మేమందరం జాకెట్ వేసుకునేవాళ్ళం కాదు ఇప్పేసేయమ్మా ఇప్పిమ్మంటున్నాను కదా అయ్యో బామ్మ ఎలా ఉంటుందో నేను చూస్తాను కదా పాటలు కూడా విన్నవా ఇప్పిమ్మంటున్నాను కదా పల్లెల్లో పల్లీలు అమ్ముకునేవాడిని పట్నం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నావు మలయాళం హిందీ కన్నడ ఏదైనా పర్లేదు కానీ ఈ ఆంధ్ర మాత్రం సెట్ అయ్యలేదు వీడు మాత్రం చిన్న స్టూల్తో స్టైల్గా వెళ్ళిపోతున్నాడు నా చేత సోఫాలు మంచాలు మోయిస్తున్నాడు ఒళ్ళు హోనమైపోతుంది రే మదిరై అక్కడేంట్రా తొంగి చూస్తున్నావు ఎప్పుడు చూడని కొత్త పావురం ఏంటి పావురమా తెలుపా నలుపా అయ్యో ఇది పచ్చని చిలుక దేవుడా దేవుడా పులుప రే కాస్త నోరు ఉందిరా మనకేమో పందులు గొర్రెలు కనబడతాయి వీడికి మాత్రం పావురాలు పాయసాలు